శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పంచమి తిథిని నాగపంచమి లేదా గరుడ పంచమి అనే పేరుతో పిలుస్తారు. జాతకంలో తీవ్రమైనటువంటి కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు, వివాహపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు, సంతానపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు ఈ గరుడ పంచమి రోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే ఈ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ నాగపంచమినే గరుడ పంచమి అనే పేరుతో పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే ఒకే రోజు సర్పదేవతలను గరుత్మ ంతుడిని ఇద్దరిని పూజించే ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి దీన్ని నాగపంచమి లేదా గరుడ పంచమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు వివాహపరమైన సమస్యలున్నా, సంతానపరమైన సమస్యలున్నా, అంటే చాలా కాలంగా వివాహం నిశ్చయం కాకపోవటం, సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోవటం, కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి ఆటంకాలు ఏర్పడటం, ఇలాంటి వివాహపరమైన సమస్యలున్నా, పెళ్ళై చాలా కాలమైనా సరే సంతానం కలగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఆ వివాహపరమైన సమస్యలు సంతానపరమైన సమస్యలను అధిగమించటానికి ఈరోజు ప్రత్యేకంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని గరుడ దీపము అనే పేరుతో పిలుస్తారు. గరుడ పంచమి రోజు ఎవరైతే ఈ గరుడ దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళు అతి త్వరలోనే వివాహపరమైన సంతానపరమైన సమస్యలను అధిగమించవచ్చు, చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ గరుడ పంచమిని నాగపంచమి అనే పేరుతో కూడా పిలుస్తారు కాబట్టి ఈరోజు ఇంకొక విధి విధానం పాటించాలి. అదేంటో తెలుసా? మీ ఇంట్లో ద్వారాల మీద లేదా గోడల మీద ఆవు పేడతో పావు బొమ్మలను గీయాలి. ఆవు పేడ మీకు లభించకపోతే పసుపు, కుంకుమ, గంధము వీటితో అయినా సరే మీ ఇంటి ద్వారాల మీద లేదా మీ ఇంటి గోడల మీద సర్పం బొమ్మని, పావు బొమ్మని గుర్తులాగా వెయ్యాలి. వాటికి హారతి ఇవ్వాలి. ఈ విషయం మనకి భవిష్య పురాణంలో చెప్పారు. ఇలా చేస్తే జాతక చక్రంలో 12 రకాలైన కాలసర్పదోషాలలో ఎలాంటి కాలసర్పదోషం ఉన్నా ఆ కాలసర్పదోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా ఈ విధంగా ఈరోజు నాగపంచమి లేదా గరుడ పంచమి సందర్భంగా మీ ద్వారాల మీద పాము గుర్తులను పసుపు కుంకుమలతో కానీ లేదా ఆవు పేడతో కానీ గీసి హారతి ఇవ్వండి. తప్పకుండా కాలసర్పదోష తీవ్రత, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఇంకొక విధి విధానం పాటించాలండి. అదేంటో తెలుసా? మీ ఇంట్లో పూజా మందిరంలో ఒక పళ్ళెం ఉంచి పళ్ళెల్లో బియ్యం పోసి ఆ బియ్యం మీద ఒక నాగ పడిగను ఉంచండి. మీ దగ్గర వెండితో తయారు చేయబడినటువంటి నాగ పడిగ, నాగ ప్రతిమ ఉంటే ఆ నాగ పడిగ ఉంచి దాని కింద తమలపాకు ఉంచి ఆ తమలపాకులో పసుపు ముద్ద ఉంచి హారతి ఇవ్వండి. దీన్నే ఫణిగౌరీ ఆరాధన అంటారు. ఇలా చేయడం ద్వారా కూడా కాలసర్పదోషం, కుజదోషం, నాగదోషం, వివాహపరమైన సమస్యలు, సంతానపరమైన సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. కాబట్టి శ్రావణ మాసంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి రోజు శ్రావణ శుద్ధ పంచమి, నాగపంచమి, గరుడ పంచమి సందర్భంగా ఈ మూడు విధి విధానాలను పాటించండి. మొదటి విధి విధానం విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపం. రెండవ విధి విధానం ఇంటి ద్వారాల మీద సర్పం బొమ్మలను గీసి హారతి ఇవ్వటం. మూడవ విధి విధానం పళ్ళెల్లో బియ్యం పోసి నాగపడిగ ఉంచి అక్కడ తమలపాకులో పసుపు ముద్దను ఉంచి హారతి ఇవ్వటం. ఈ మూడు విధి విధానాలు ఎవరైతే గరుడ పంచమి రోజు పాటిస్తారో వాళ్ళు తిరుగులేని విధంగా అన్ని దోషాలను తొలగింపజేసుకోవచ్చు, అన్ని రకాలైన సమస్యలు అధిగమించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.